2022 జూన్ 2 గురువారం రోజున సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 ఈరోజు సూర్యరాశి వృషభం, ఇంకా చంద్రరాశి మిథునం. ఈరోజు తిథి తదియ. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ముగింపు 4:04. అప్పటి నుంచి పునర్వసు నక్షత్రం ప్రారంభం. ఈరోజు శుభ సమయం 8:00 నుంచి 10:05 వరకు. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు 11:48 నుండి 12:00 వరకు. అలాగే ఈరోజు బ్రహ్మ ముహూర్తం తెల్లవారు 4:08 నుండి 4:56 వరకు. ఈరోజు యమగండం 5:37 నుండి 7:18 వరకు. ఈరోజు వజ్రం తెల్లవారు 5:34 నుండి 7:23 వరకు. దుర్ముహూర్తం 10:14 నుండి 11:05 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:21 నుండి 4:12 వరకు. ఈరోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈరోజు వారి ఆలోచనలు వారు చేయాలి అనుకునేటువంటి వారి ఆలోచనలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా మేషరాశి వారు అస్సలు నిరాశపడకండి. అలాగే విలాసాల కోసం అంటూ ఎక్కువగా ఖర్చు చేయకండి. ఇంకా కొన్ని విషయాలలో మేషరాశి వారు ఈరోజు గోప్యంగా ఉండడం మంచిది. అన్ని విషయాలను అందరి దగ్గర చెప్పకండి. ఇంకా ఈ రోజున మేషరాశి వారు ఇంకొకరి గురించి అంటూ వేరే వారి గురించి ఆలోచన చేయకండి. మీరు మీ కుటుంబం గురించి మాత్రమే చూసుకోండి. అలాగే ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా మీకు మీరుగా కాంప్రమైజ్ అవ్వకండి. అలాగే ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఏ విషయంలో నిందించినా సరే ఎదురుగా మాట్లాడండి. తప్ప మీరు చేయని తప్పుకు ఎదుటివారి దగ్గర సంజాయిషి చెప్పడం కానీ లేదా తప్పును ఒప్పుకునే ప్రయత్నం కానీ చేయకండి. ఇంకా మేషరాశి వారికి ఈరోజు దగ్గర బంధువుల నుంచి ఏదైనా పని విషయంలో ఎక్కువగా ఒత్తిడి రావచ్చు. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే వ్యాపారానికి సంబంధించి ఎలాంటి పోట్లాటలు ఎవరితో ఏ విషయంలో కూడా గొడవ జరగకుండా జాగ్రత్త పడండి. ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఎటు చూసినా సరే ఏదో ఒక సమస్య అన్నట్టుగా మీకు మిమ్మల్ని భయపడుతూనే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి కానీ స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ ఈరోజు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేయడం మంచిది. ఇంకా మేషరాశి వారు ఈరోజు గుడి దగ్గర ఉన్న పేదవారికి ఎవరికైనా సరే ఆకుపచ్చ రంగు దుస్తులు అలాగే ఆకుపచ్చ రంగు గాజులను దానం చేయండి. ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు ఇంకా ఆకుపచ్చ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5. వృషభ రాశి వారికి ఈరోజు ప్రతి విషయాన్ని కూడా ఇతరులతో పంచుకోవడం అనేది చాలా ఇష్టమవుతుంది. అలాగే ఇంతకు ముందు కన్నా కూడా ఇతరులతో ప్రతి విషయాన్ని గురించి మాట్లాడితే సమర్థవంతమైన పరిష్కారాన్ని పొందగలను అనే నమ్మకం కలుగుతుంది. అలాగే ఈ రోజున మీకు రావాల్సిన మొండి బాకీ వసూళ్ళు కోసం ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ మొండి బకాయి వసూలు అవుతుంది. అలాగే వృషభరాశి వారు వారి ఇంట్లో వారికన్నా పెద్దవారు, ముఖ్యంగా వారి తల్లిదండ్రులను విశ్వసించండి. ప్రతి విషయంలో వారిని నమ్మండి. అలాగే కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నా లేదా కొత్త ప్రాజెక్ట్ లేదా మరేదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నం ఇలాంటివి చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు నుంచి దానికి సంబంధించిన పనులను ప్రయత్నాలను ప్రారంభించడం మంచిది. వృషభరాశి వారికి ఈరోజు ఏది ఏమైనప్పటికీ కూడా సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోండి. అస్సలు సమయాన్ని వృధా చేయకండి. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ఇంకా ఈ రోజున వృషభ రాశి వారు ముత్యంతో చేసినటువంటి గొలుసును మెడలో కానీ లేదా చేతికి కంకణంగా కానీ ధరించండి. లేదా ముత్యంతో చేసిన ఉంగరం ఉన్నా సరే పెట్టుకోండి. ఈరోజు ముత్యం ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి. ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు, ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 7. మిథున రాశి వారు సహజంగానే ప్రతి విషయంలో కూడా వారిపై వారు పూర్తి నమ్మకంగా ఉంటారు. అయితే ఈరోజు మాత్రం కొన్ని విషయాలు కొన్ని పరిస్థితులు మీకు మీరు అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు. ప్రస్తుతం మీరు చేస్తున్న దానికి అలాగే వాస్తవానికి చాలా వరకు తేడా ఉండవచ్చు. అందుకే మిథున రాశి వారు ఎక్కడా కూడా వారిపై వారు నమ్మకాన్ని కోల్పోకండి. అలాగే ఈ రోజున మీకు మీ చేతిలో ఉన్నటువంటి డబ్బు అలాగే మీ అవసరాలు ఇలా వీటన్నింటినీ కూడా లెక్క చేసుకోగలిగితే మాత్రం మీ
చేతిలో చాలా వరకు మిగులు ఉంటుంది. అందుకే పొదుపు చేయడం మంచిది. అధికమైనటువంటి అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి. అలాగే మిథున రాశి వారు ఈరోజు ఏదైనా పని మీద బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది ఏ పని, ఆ పనిని ఎలా చేయాలి, ఎంత సమయంలోపు చేయాలి, ఇలా పూర్తి అవగాహన ప్రణాళికతోనే వెళ్ళండి. లేకుంటే మాత్రం వెళ్ళిన పని ఆలస్యం అవ్వడమే కాకుండా ఆ పనికి సంబంధించి ఎవరితో ఏదో ఒక గొడవ జరగవచ్చు. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా ఈరోజు లాభాలు బాగా దక్కుతాయి. ముఖ్యంగా ఈరోజు వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ఇంకా ఈ రోజున మిథున రాశి వారు వీలైనంత వరకు తగాదాలకు, అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. అలాగే నది స్నానం చేయడం మంచిది. ఒకవేళ వీలు కాకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో మీరు స్నానం చేసేటువంటి నీటిలో వేపాకు వేసుకొని స్నానం చేయండి. పార్వతీ స్వరూపమైన వేపాకు నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి. ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎప్పటి నుంచో ఎక్కువగా టెన్షన్ పెడుతున్నటువంటి విషయం, ఎక్కువగా టెన్షన్ పెడుతున్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు బయటపడగలుగుతారు. అయితే కర్కాటక రాశి వారు ఎక్కడా కూడా నిదానంగా ఉండడం, మొహమాటంగా ఉండడం అనేది మంచిది కాదు. అలాగే ఈ రోజున మీకు ఆకస్మికమైనటువంటి డబ్బు, ఆకస్మికంగా డబ్బు అవసరం ఎక్కువగా పడుతుంది. ఇంకా కర్కాటక రాశి వారు ఈరోజు ఏమాత్రం తీరిక సమయం దొరికినా కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి మాత్రమే ఆలోచించండి. వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపారపరంగా ఊహించినటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. అయితే సంయమనంతో అలాగే మీ అనుభవంతో ఆలోచించగలిగితే మాత్రం ఖచ్చితంగా అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు. వ్యాపారానికి సంబంధించి ఈరోజు ప్రతి విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఇంకా చాలా చురుగ్గా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల పరంగా వీలైనంత వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఇంకా కర్కాటక రాశి వారు ఈరోజు ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 4. సింహరాశి. సింహరాశి వారు ఈరోజు వారికి సంబంధించినటువంటి పనులు, వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా సాగుతాయి. అయితే ఈరోజు ఎదురయ్యేటువంటి ఖర్చులను మాత్రం మీ ఖర్చులు మీ అవసరాల కోసం కూడా ఇతరులతో ఖర్చు పెట్టించే ప్రయత్నం చేస్తారు. వీలైనంత వరకు ప్రతి విషయంలో కూడా పొదుపుగా ఆలోచిస్తారు. క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడతారు. అయితే ఎదుటివారు కష్టాల్లో ఉంటే మాత్రం వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. అలాగే సింహరాశి వారు వారి పనులను ఇతరులతో చేయించే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలను మాత్రం స్వయంగా మీరే చేయడం మంచిది. అలాగే ఈ రోజున సింహరాశి వారికి ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటిని పూర్తిగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. తప్ప ఏదో అంతంత మాత్రంగా అన్నట్టుగా మాత్రం చేయకండి. అలాగే ఎదుటి వారికి మీకు మధ్య అపార్థాలు రాకముందే, అభిప్రాయ భేదాలు రాకముందే జాగ్రత్త పడండి. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి దురుద్దేశంతో మీకు ఉచిత సలహాలు ఇచ్చే వ్యక్తులకు దూరంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ఇంకా సింహరాశి వారు ఈరోజు అరటి చెట్టు పూజ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున అరటి చెట్టు దగ్గర నెయ్యి దీపారాధన చేయండి. ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 7. కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు వారి పరిస్థితులు, వారు చేసేటువంటి పనులు అనుకూలంగా ఉంటాయి. అయితే మీకు మీ ఇంట్లోనే కొంతమంది సభ్యుల మధ్యలో అభిప్రాయ భేదాలు రావచ్చు. దాని కారణంగా కొంత చికాకు ఎక్కువగానే ఉంటుంది. అలాగే పరిస్థితిని అదుపు చేయాలి అనుకున్నా సరే అది మీ చెయ్యి దాటిపోవచ్చు. అందుకే కన్యారాశి వారు ఈరోజు ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే భరించక తప్పదు అనే సిద్ధంగా ఉండండి. ఆర్థిక పరంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. డబ్బు విషయంలో ఎలాంటి సమస్యలు, అభిప్రాయ భేదాలు రాకపోయి ప్పటికీ మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య కొన్ని విషయాలలో మాత్రం అభిప్రాయ భేదాలు వస్తాయి. అలాగే ఈ రోజున కన్యారాశి వారు ఏ చిన్న పని చేసినా కానీ దానిని అందరూ పొగడాలి అని లేదా అందరూ దానిని మెచ్చుకోవాలి అని అనుకోకండి. ఉద్యోగపరంగా పరిస్థితులకు తగ్గట్టుగా మీరు వ్యవహారాలను చక్కబెట్టాలి. ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి మీ కార్యాలయంలో లేదా మీరు పనిచేసే చోట ఎదురయ్యేటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా మీరు కొన్ని విషయాలలో మీ అభిప్రాయాన్ని, మీ ఆలోచనను మార్చుకోవలసి ఉంటుంది. అనవసరమైన విషయాల గురించి మాట్లాడితే మాత్రం అనవసరమైనటువంటి గొడవలు, సమస్యలు ఎదురవుతాయి.
వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు. ఇంకా కన్యా రాశి వారు ఈరోజు ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామి సింధూరాన్ని నుదుటన పెట్టుకోండి. అనవసరమైనటువంటి భయాలు, అనవసరమైనటువంటి టెన్షన్స్ని గురించి పెద్దగా ఆలోచించకండి. ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5. తులారాశి. తులారాశి వారు ఈరోజు వారికి సంబంధించిన పనులను ఎవరికైతే అప్పగించారో ఆ పనులను పూర్తి చేసే దిశగా ఆలోచన చేయండి. అలాగే మీ పనులను మీరే స్వయంగా చేసుకోగలిగితే మాత్రం మరింత సమర్థవంతంగా పూర్తి అవుతాయి. అలాగే తులారాశి వారికి ఈరోజు భవిష్యత్తు గురించి, ప్రస్తుత పరిస్థితి గురించి పూర్తిగా ఆలోచించి అర్థం చేసుకోవలసినటువంటి రోజు. ముఖ్యంగా ఈరోజు మీరు సమయస్ఫూర్తిగా ఆలోచించితే, ఒక నిర్ణయానికి రాగలిగితే మాత్రం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇంకా తులారాశి వారికి ఈరోజు ఇంతకుముందు కన్నా కూడా వారి మనస్తత్వం, వారి ఆలోచన తీరు అనేది కొంచెం భిన్నంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా కూడా కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ పరంగా పరోక్షంగా మీ చేత ఏదో ఒక పొరపాటు చేయించే ప్రయత్నం మీతోటి వారు కానీ లేదా మరెవరైనా సరే చేయవచ్చు. అందుకే ఉద్యోగ పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఒక కొత్త కారణం కొత్త సమస్యకు కారణం కాకుండా జాగ్రత్త పడండి. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు అస్సలు తేదీ అనేదే ఉండదు. వ్యాపార పరంగా చాలా బిజీగా ఉంటారు. అలాగే మీ వ్యాపారానికి సంబంధించి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే మీ వ్యాపారం, ఇంటి పనులు, ఇంటి బాధ్యతలను, ఈ వీటన్నింటినీ కూడా చాలా వరకు సమయస్ఫూర్తిగా సమయానుసారంగా పూర్తి చేయవలసి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ఇంకా తులారాశి వారు ఈరోజు వృద్ధ బ్రాహ్మణులకు, వీలైతే వృద్ధ బ్రాహ్మణ దంపతులకు ఆహారం కానీ లేదా ఆహార పదార్థాలను కానీ దానం చేయండి. ఎక్కువగా అనుకూలించే రంగు పసుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాలు, డబ్బు సంబంధిత విషయాల గురించి ఎక్కువగా టెన్షన్ పడతారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి వారు ప్రయత్నం చేయకుండానే ప్రతిదీ పూర్తి చేయాలి అనుకుంటారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు వారి గురించి వారు కొంచెం ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా వారికి ఎలాంటి సమస్య అనేది ఉండదు. చిన్న విషయాలను, ముఖ్యమైనటువంటి విషయాలను పక్కన పెట్టే కారణంగానే వారు ప్రతి విషయంలో ఎక్కువగా ఇబ్బంది పడవలసి వస్తుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండండి. మీ శక్తి, మీ శ్రమ, మీ కష్టం ఎక్కడ వృధా అవుతుందో గమనించండి. వృశ్చిక రాశి వారికి వాదన అనేది ఎప్పుడూ ఏది కూడా రాకపోవచ్చు. ముఖ్యంగా వాదనల కారణంగా ఏది పొందలేకపోగా మీరే మీ సమయాన్ని, శ్రమను పోగొట్టుకుంటారు. అలాగే వృశ్చిక రాశి వారికి ఈరోజు వారు చేసేటువంటి ప్రయత్నాలు వారు ఊహించిన దానికన్నా కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అందుకే సరిగ్గా ఆలోచించి సరి అయినటువంటి ఒక్క చిన్న పని చేసినా సరే అది మీకు జీవనాధారంగా, ఇంకా భవిష్యత్తులో మీకు అండగా, అలాగే మీ గౌరవాన్ని పెంచే విధంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. అయితే మీరు చేసేటువంటి పనులలో తరచూ ఎవరో ఒకరు ఆటంకం కలిగించే ప్రయత్నమే చేస్తారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ఈ రోజున వృశ్చిక రాశి వారు ఉసిరి దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా పసుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 9. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు వారి ప్రయత్నాలు, వారి పనులు, వారు చేసే వ్యవహారాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే ధనుస్సు రాశి వారు ఈరోజు ఎట్టకేలకు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి, రాదు అనుకున్నటువంటి ఒక పనిని పూర్తి చేయగలుగుతారు. అలాగే ఎక్కడ కూడా ఎదుటి వారి దగ్గర చాలా కోపంగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు పొందిన దాంతో గర్వపడే ప్రయత్నం కూడా చేయకండి. ఇంకా ధనుసు రాశి వారికి ఈరోజు ఉద్యోగ పరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే చాకచక్యంగా తెలివిగా ఉండగలిగితే మాత్రం అదే మీకు అద్భుతమైన అవకాశంగా కూడా మారుతుంది. మీ ఉద్యోగానికి సంబంధించి ఈ రోజున ధనుసు రాశి వారు ఊహించున్నటువంటి ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా వారు చేయాలి అనుకున్నటువంటి ప్రణాళిక, అలాగే ఇప్పటి వరకు చేస్తూ వస్తున్నటువంటి పద్ధతి దాదాపు వృధా కావచ్చు. ముఖ్యంగా మారుతున్నటువంటి మార్పులు కారణంగా కానీ లేదా మీరు ఇంతకుముందులాగా ఈరోజు కూడా చేస్తే సరిపోతుంది అనుకునేటువంటి ఆలోచన విధానం కారణంగా కానీ ధనుసు రాశి వారికి వ్యాపార పరంగా ఈరోజు వారి శ్రమ దాదాపు వృధానే అవుతుంది.
ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయకుండా ఉండడం మంచిది. ఇంకా ఈ రోజున ధనుసు రాశి వారు ఓం శాం శనీశ్వరాయ నమః మంత్రాన్ని 11 సార్లు పఠించండి. ఎక్కువగా అనుకూలించే రంగు పారదర్శక రంగు, ఇంకా చంద్రికా రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6. మకర రాశి. మకర రాశి వారు వారి దూకుడుతనం, తొందరపాటుతనం అలాగే పనులలో ఉత్సాహం కారణంగా అన్నింటినీ కూడా చుక్కచుక్కగా తేలికగా పూర్తి చేయగలుగుతారు. అలాగే సహజంగానే ఎంత కష్టపడ్డా కానీ ఆ కష్టం అనేది ముఖం మీద కనబడినటువంటి మకర రాశి వారు ఈరోజు కూడా ఎంత కష్టపడ్డా సరే చాలా హుషారుగా ఉండగలుగుతారు. ఇంకా ఈ రోజున మకర రాశి వారు వారి సంతానం కోసం డబ్బులు ఖర్చు చేయవలసి వస్తుంది. అలాగే ఈ రోజున ఊహించని విధంగా మీరు సామాజికంగా గౌరవాన్ని పొందుతారు, అలాగే మీ స్థాయి పెరిగే అవకాశాన్ని పొందుతారు. ఇంకా ఉద్యోగపరంగా కూడా ఇప్పటి వరకు మీ విషయంలో ఎవరైతే అవకతవకలు చేశారో, ఎవరైతే పొరపాట్లు చేశారో వారిని గమనించి వారి విషయంలో అప్రమత్తంగా ఉండి తగిన హెచ్చరిక చేయండి. వ్యాపార రంగానికి చెందిన మకర రాశి వారికి ఈరోజు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే మీ వ్యాపారానికి సంబంధించి మీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం, మీకు నచ్చినట్టుగా పనులు చేయడం మాత్రం కుదరదు. ముఖ్యంగా మీ వ్యాపారాన్ని మీకు మీరుగా ఇతరులతో పోల్చుకొని దానికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది, లేకుంటే మాత్రం ఇబ్బందుల్లో పడవచ్చు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు లాభాన్ని కలిగించే అవకాశం ఎంతో, నష్టం కలిగించే ప్రమాదం కూడా అంతే. ఇంకా ఈ రోజున మకర రాశి వారు ఆంజనేయ స్వామి దేవాలయంలో అంటే హనుమాన్ దేవాలయంలో ప్రసాదాన్ని పంచిపెట్టండి. ఎక్కువగా అనుకూలించే రంగు పారదర్శక రంగు, ఇంకా చంద్రికా రంగు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 6. కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారు వారు అనుకున్న ప్రతిదీ కూడా సాధించగలుగుతారు. ముఖ్యంగా ఈ రోజున కుంభరాశి వారికి పెద్దల ఆశీర్వాదం దైవ అండా ఉంటుంది. అందుకే ఈ రోజున కుంభరాశి వారికి కనబడకుండా ఉన్నటువంటి దుష్ట శక్తుల నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా మీ దగ్గర ఎవరైతే దుష్ట స్వభావంతో మీకు చెడు చేయాలి అనేటువంటి స్వభావంతో మీకు దగ్గర అవుతారో వారి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ముఖ్యంగా కుంభరాశి వారికి ఈరోజు ఏ విషయంలో కూడా సందేహం అవసరం లేదు. అలాగే ఎవరైనా సరే ఏదైనా విషయంలో మీ దగ్గర నిరాశపడి వెళ్ళకుండా మాత్రం చూసుకోండి. అంటే ఎవరు ఏ అవసరం కోసం వచ్చినా మీరు చేయగలిగే సహాయం చేయండి. అయితే దురాశగా ఆలోచించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకునేటువంటి వారు కానీ, లేదా మీతో అనవసరమైనటువంటి ఖర్చులు చేపించి సంతోషం పొందాలి అని అనుకునేటువంటి వ్యక్తులకు కానీ దూరంగా ఉండండి. ఇతరుల కోసం ఈరోజు మీరు డబ్బులు ఖర్చు చేయకండి. ముఖ్యంగా మీ పేరు చెప్పుకునే పనులను కానిచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇంకా కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు. అయితే మీ యొక్క అప్రమత్తత, మీ యొక్క జ్ఞానంతో మాత్రమే ఈరోజు మీరు నష్టాలు రాకుండా జాగ్రత్తగా ఉండగలరు. అనవసరంగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఇంకా ఎవరైనా సరే కుంభరాశి వారి దగ్గర ఎవరైనా సరే అనవసరంగా వారి చేత ఏదైనా ఖర్చు చేయించేటువంటి ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి. వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి ఒక క్లిష్ట పరిస్థితిలో మీకు సహాయపడేందుకు ఆకస్మికంగా ఒక మీకు సపోర్ట్ చేసే వాళ్ళు దొరుకుతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంకా కుంభరాశి వారు ఈరోజు వారు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపును అలాగే కొన్ని పాలను వేసుకొని స్నానం చేయండి. ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 7. మీనరాశి. మీనరాశి వారికి గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి ఈరోజు బయటపడగలుగుతారు. ఆరోగ్యపరంగా మీనరాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే మీనరాశి వారు దూర ప్రయాణాల కోసం ప్రణాళిక చేసుకుంటారు. ఇంకా మీనరాశి వారు ఈరోజు వారి స్నేహితులు దగ్గర వారితో ఎక్కువ సమయం గడుపుతారు. అలాగే మీరు గతంలో ఎవరికైతే అప్పు ఇచ్చి ఉన్నారో వారి దగ్గర నుంచి డబ్బు తిరిగి వసూలు అవుతుంది. దాని కారణంగా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరుతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ కూడా కొంతవరకు పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగపరంగా మీనరాశి వారికి ఈరోజు వారి శ్రమకు తగిన గుర్తింపు గౌరవం దక్కుతుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఏదైనా కొత్త పద్ధతి లేదా కొత్తగా పనులను పూర్తి చేయాలి అనుకుంటే అందుకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు వ్యాపార పరమైనటువంటి విషయాలు, వ్యవహారాలకు సంబంధించి ఎక్కువగా టెన్షన్గా ఉంటారు. మీ వ్యాపారానికి సంబంధించి మీరు చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు.
ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ రోజున మీన రాసేవారు ఆవు పాదాల దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకుని వచ్చి దానిని ఒక నీలం రంగు వస్త్రంలో చుట్టండి. ఆ తర్వాత ఆ నీలం రంగు వస్త్రాన్ని అదే మూతతో అలానే పారేటువంటి నీటిలో విడిచిపెట్టండి. ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ. ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 5. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.